ధనియుడు పాఠ్యభాగం నీతిచంద్రిక నుంచి గ్రహించడం జరిగింది నీతిచంద్రికలో రెండు భాగాలు ఉన్నాయి మిత్రలాభం మిత్రభేదం మిత్రలాభం నుంచి ఈ పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది మిత్రలాభంలో కథ నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది లఘుపతనకుడు అనే ఒక కాకి హిరణ్యకుడు అనే ఒక ఎలుక మందరుడు అనే ఒక తాబేలు చిత్రాంగుడు అనే ఒక జింక ఈ నలుగురు ఎలా స్నేహితులయ్యారు స్నేహం వల్ల వాళ్ళు ఏ రకమైన మేలు పొందారు అనేది మిత్రలాభంలో ఉన్న విషయం ఈ మిత్రలాభం కథలో నుంచి మనకున్న ధన్యుడు పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది పాఠ్యభాగాన్ని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క పా చదువుకుంటూ ఒక్కొక్క భాగాన్ని చదువుకుంటూ మనం కథను చెప్పుకుందాం మొదటి భాగంలో హిరణ్యకుని పూర్వ వృత్తాంతం హిరణ్యకుడు అనేది ఎలుకకున్న పేరు లఘుపతనకుడు హిరణ్యకుడు ముందు స్నేహితులవుతారు వాళ్ళిద్దరూ కలిసి మందరుని దగ్గరకు వస్తారు మందరుడు అంటే తాబేలు మందరుడు అనే పేరు కలిగిన తాబేలు మందరుడు అంటే మెల్లగా సంచరించేవాడు లఘుపతనొకడు అంటే వేగంగా వెళ్ళేవాడు అని వేగంగా ఎగరగలిగిన వాడు అని కాబట్టి హిరణ్యకుడు లఘుపతనకుడు మందరుడి దగ్గరికి వస్తారు మందరుడు హిరణ్యకుడిని అడుగుతారు నువ్వు ఎందుకు ఈ నిర్జన వన ప్రదేశానికి చేరుకున్నావు అని అడిగితే అప్పుడు హిరణ్యకుడు తన కథను లఘుపతనకుడికి మందరుడికి ఇద్దరికి వివరిస్తున్నాడు హిరణ్యకుని యొక్క పూర్వ వృత్తాంతం ఇందులో ఉంది వృత్తాంతము అంటే కథ పూర్వ వృత్తాంతం అంటే ముందు జరిగిన కథ హిరణ్యకుడి యొక్క ముందు కథ అని అర్థం చంపకవతి అను పట్టణం కలదు అందు సన్యాసులు పెకండ్రు వాసము చేయుచుందురు ఇది గ్రాంధిక భాషలో ఉన్న పాఠం కాబట్టి ప్రాచీన కావ్య భాషను కావ్యాలు రాసే భాషను గ్రాంధిక భాష అంటారు నాన్న ఇది గ్రాంధిక భాషకు సంబంధించిన పాఠం కాబట్టి ఈ పదజాలం కూడా గ్రాంధిక భాషకి చెందినదే ఉంటుంది కాబట్టి మనం చిన్నగా మెల్లగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పదవ తరగతి స్థాయి పిల్లలు దీన్ని కొంచెం అర్థం చేసుకోగలిగితే సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది చంపకవతి అను పట్టణము గలదు చంపకవతి అనే పేరు గల పట్టణం ఉంది అందు అంటే అక్కడ సన్యాసులు పెక్కండ్రు వాసము చేయుచుందురు సన్యాసులు పెక్కండ్రు పెక్కండ్రు అంటే చాలామంది కాబట్టి చాలామంది సన్యాసులు వాసము చేసుందరు అంటే నివసిస్తున్నారు అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు పరివ్రాజకుడు అనగా సన్యాసి చూడాకర్ణుడు అనే పేరు కలిగినటువంటి ఒక సన్యాసి ఉన్నాడు అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షా పాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోహును అతను సన్యాసి కాబట్టి భిక్షను తెచ్చుకోవాల్సి ఉంటుంది వంట చేసుకోడు కాబట్టి వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చి మధ్యాహ్న కాలంలో అతను భోజనం చేసేసి మిగిలిన వంటకాన్ని అతని భిక్షా పాత్రలోనే పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును అంటే ఆ చిలుక కొయ్య మీద పెట్టి నిద్రపోతాడు చిలుక కొయ్య అంటే మనకి పాత రోజుల్లో ఒక గోడకి మనం అందుకోగలిగిన అంత ఎత్తు అంటే పెద్దవాళ్ళు అందుకోగలిగినంత ఎత్తులో ఒక చిన్న చెక్కతో చేసిన చిన్న భాగం ఒక చిన్న దాన్ని ఏమంటారంటే ఒక రెండు మూడు అంగుళాల వెడల్పు ఉంటుంది కొంచెం చిన్నగా ముందుకుంటుంది దాని ముందు వంకి తిరిగిన ఒక ఇనుపచువ్వ పెట్టి ఉంటారు దానికి ఏదన్నా వస్తువును తగిలించుకోవచ్చు ఆ చిలుక కొయ్య మీద ఏదైనా ఒక వస్తువుని పెట్టడానికి అవకాశం ఉంటుంది మామూలుగా అయితే వస్తువులు పెడతారు రాత్రిపూట అయితే దీపాలు పెట్టుకోవడానికి కూడా అది అనువుగా ఉంటుంది అలాంటి చిలుక కొయ్య అది ఎంత ఉంటుందంటే ఒక పెద్దవారు అందుకోగలిగిన ఎత్తులో ఉంటుంది అంటే భూమి నుంచి దాదాపుకు ఒక ఐదు అడుగులు ఉండొచ్చు అంత ఎత్తులో ఉంటుంది కాబట్టి దాని మీద భిక్షాపాత్ర పెట్టి అందులో తన ఆహారాన్ని ఉంచుకొని ఆయన నిద్రపోయేవాడట నేను సద్దు చేయక నేను అంటే ఇక్కడ హిరణ్యకుడు నేను హిర హిరణ్యకుడు సద్దు చేయక అంటే శబ్దం చేయకుండా మెల్లమెల్లగా దాని మీదకి ఎగిరి ఎక్కడి నుంచి భూమి మీద నుంచి ఒక్కసారిగా చిలుక కొయ్యి మీదకి ఎగిరి అంటే ఐదు అడుగులు ఎత్తు ఎగిరి ప్రతిదినం ఆ వంటకము భక్షించిపోచుందును ప్రతిరోజు ఆ వంటకాన్ని తిని వెళ్ళిపోతుండే దానిని అంటే అంత ఎత్తుకి ఎగిరి దాంట్లో ఉన్న ఆహారాన్ని తినేసి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడను సన్యాసితో మాట్లాడుచుండ రోజు చూడాకర్ణుడు అతని యొక్క స్నేహితుడు అతని పేరు వీణాకర్ణుడు ఆ సన్యాసితో మాట్లాడుతున్నాడు మాటి మాటికి మీది వంక చూచి తన గిలుకు కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరపించుచు వచ్చెను నిద్రపోతున్నప్పుడు హిరణ్యకుడు ఎగిరి ఆహారాన్ని తిని వెళ్ళిపోయేవాడు ఇప్పుడు చూడాకర్ణుడు మేలుకొని ఉన్నాడు మేలుకొని తన స్నేహితుడు వీణాకర్ణుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఎలుక ఆ కణంలోంచి బయటికి రాగానే చేతిలో ఉన్న గిలకర్రతో అట్లా తట్టి దాన్ని భయపెడుతున్నాడంట గిలుక కొర్రతో నేల మీద కొట్టి నన్ను వెరిపించుచు వచ్చెను వెర్రపించుచు వెర్రపించుచ్చు అంటే భయపెడుతున్నాడు వెర్రపు అంటే భయము అని అర్థం నన్ను భయపెడుతూ ఉన్నాడు ఎందుకు అంటే వచ్చి ఆహారం తీసుకోబోతుంది కాబట్టి ఇప్పుడు మేలుకొని ఉన్నాడు కాబట్టి దాన్ని రానియకుండా అప్పుడప్పుడు గిలక కర్రతో కొడుతున్నట్టే గిలక కర్ర అంటే సన్యాసులు ఎవరైనా ఆ ప్రాచీన కాలంలో వాళ్ళ చేతిలో ఒక కర్రను పట్టుకొని ఉండేవాళ్ళు ఆ కర్రకు ఒక చిన్న మువ్వ లాంటిది తగిలించుకొని ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు చిన్న చిన్నగా అది శబ్దం చేస్తూ ఉండేది దానిని గిలక కొర్ర అంటారు కాబట్టి ఆ కొర్రను నేల మీద కొడుతూ నన్ను భయపెడుతూ ఉన్నాడు అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడా ఏమది మీదు చూచి నేలకర్రతో దట్టుచున్నాడని తట్టుచున్నాడవని అడుగగా చూడాకర్ణుడు ఇట్లనియే అదేంటి పైకి చూస్తున్నావు కింద నేల మీద కర్రతో కొడుతున్నావు ఎందుకు కుడుతున్నావు చూడాకర్ణుడా ఏమది ఏమది అంటే ఏమిటి మీదు చూచి నేల కర్రతో దట్టుచున్నాడవని పైన చూసి కింద ఎందుకు నేలలో నేల మీద కర్రతో కుడుతున్నావు అని అడగగా చూడాకర్ణుడు ఇట్లనియే దానికి చూడాకర్ణుడు ఎలా సమాధానం చెప్పాడు ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీద పాత్రమునందున్న ఎన్నము పోవుచున్నది ఒక ఎలుక ప్రతిరోజు వచ్చి ఆ చిలుక కొయ్య మీద పెట్టినటువంటి అన్నాన్ని పోవుచున్నది భక్షించడం అంటే తినడం తినిపోతుంది ప్రతిరోజు వచ్చి ఆ చిలుక కొయ్య మీదకి ఎగిరి అక్కడ నేను అన్నం పెట్టుకుని అంటే అది తిని వెళ్ళిపోతుంది నాకు దీని ఉపద్రవము పెద్దదిగానున్నది అని చెప్పాను ఉపద్రవము అంటే బాధ నాకు దీని బాధ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాడంట ఆ మాటలు వీణాకర్ణుడు విని దాన్ని ఆ మాటలు చెప్పక వీణాకర్ణుడు విని ఎక్కడి ఎలుక ఎక్కడి చిలుక కొయ్య ఎలుకేంటి చిలుక కొయ్యి మీదకి ఎగరడం ఏంటి ఎక్కడ ఎలుక ఎక్కడ చిలుక కొయ్యాయా నువ్వు చెప్పేది ఏదైనా సముచితంగా ఉందా చిన్న ఎలుక ఐదు అడుగులు ఎత్తున్న చిలక కొయ్యి మీదకి ఎలా ఎగురుతుంది అంత అల్ప జంతువునకింత పొడవునకెగురు బలం ఎక్కడి నుండి వచ్చెను అల్పము అంటే చిన్నది అని అర్థం అంత చిన్న జంతువుకి ఇంత పొడవునకెగురు బలం ఎక్కడి నుండి వచ్చను ఇంత చిన్న ఎలుకకి అంత ఎత్తు కలిగే అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఏమైనా నిమిత్తము లేక మానదు దీనికి నిమిత్తము అంటే కారణం దీనికి ఏమైనా కారణం లేక మానదు ఖచ్చితంగా కారణం ఉండి ఉంటుంది ఎందుకంటే ఇంత చిన్న ఎలుక అంత ఎత్తు ఎగిరిందంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కారణం లేకపోతే మాత్రం అది ఎగరడం సాధ్యం కాదు ఈ మూషికమునకింత బలిమి ఇక్కడి సదావాసమును నిమిత్తము లేక సంభవింపవు కాబట్టి ఈ మూషికము మూషికము అంటే ఎలుక ఉత్పత్తి ఏంటంటే అన్నాదులను దొంగలించునది కాబట్టి దానిని మూషికము అంటాం ఈ మూషికమునకు ఇంత బలిమియు అంటే ఇంత బలిమి అంటే బలము ఇక్కడి సదావాసమును దాని యొక్క సదావాసము మంచి నివాసము చిరకాల నివాసం అది ఏర్పాటు చేసుకున్నటువంటి దాని నివాస స్థానంలో నిమిత్తం అంటే కారణము లేకుండా సంభవింపవు సంభవించడం అంటే జరగదు కాబట్టి దీని వెనక దాని నివాసంలో ఏదో కారణముంది అక్కడ ఏ కారణము లేకపోతే మాత్రం అది అంత ఎత్తుకు ఎగిరే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక కారణం ఉంది అని వీణాకర్ణుడు చెప్పగా విని చూడాకర్ణుడు కాబట్టి ఆ వీణాకర్ణుడు ఈ విషయం చెప్పాడు ఖచ్చితంగా దాని వెనక ఏదో కారణం ఉంది లేకపోతే అది అంత ఎత్తుకు ఎగిరి నీ ఆహారం తినిపోదు దాని వెనక ఏదో ఒక కారణం ఉంది అని వీణాకర్ణుడు చెప్పాడు వెంటనే చూడాకర్ణుడు తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడనొకలాగా తావు చేసుకొని విడువక వాసము చేయుచున్నది తడవుల బట్టి అంటే చాలా కాలం నుండి ఈ ఎలుక ఇక్కడనొకలాగా తావు అంటే స్థావరము స్థలం ఇక్కడ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని విడువక వాసము చేయుచున్నది వదిలిపెట్టకుండా నివసిస్తుంది అంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇక్కడే ఉన్న ఒక రంధ్రంలో నుంచి ఆ వస్తుంది కాబట్టి ఇక్కడే అది స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నివసిస్తుంది ఆ విషయం నాకు తెలుసు అన్నాడు ఇట్లు వసించుటకు నిమిత్తము తెలిసినది కాదు ఇలా నివసించడానికి నాకైతే కారణం తెలియలేదు నిమిత్తము అంటే కారణము అది అలా నివసించడానికి గల కారణమైతే నాకు తెలియలేదు త్రవ్వి చూచతగాక ఒకసారి ఆ రంధ్రాన్ని నేను తవ్వి చూస్తాను అప్పుడు దాని వెనకున్న కారణం ఏదో నాకు తెలిసిపోతుంది కదా కాబట్టి దాన్ని ఖచ్చితంగా తవ్వి చూసేది కాక నేను చూస్తాను అని చెప్పి ఒక గొద్దలితో నేను వశించు వివరము త్రవ్వి చిరకాలోపార్జితమైన నా ధనమును సర్వమును గ్రహించను కాబట్టి ఒక గొద్దలితో గొద్దలి అంటే గుణపం ఒక గుణపంతో నేను వసించు వివరము నేను నివసిస్తున్నటువంటి వివరము అంటే రంధ్రము నేను నివసిస్తున్నటువంటి ఆ రంధ్రాన్ని త్రవ్వి చిరకాలోపార్జితమైన ఆర్జితము అంటే సంపాదన చిరకాలం అంటే చాలా కాలం నుండి ఉప ఆర్జితము అంటే సంపాదించుకున్నది నేను దాచుకున్నది నేను మిగిలిచ్చిన సంపాదన మొత్తాన్ని నా ధనము సర్వము గ్రహించను నా మొత్తం సంపాదనంతా అతను తీసేసుకున్నాడు అంటే నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడి సంపాదించుకున్న నా ధనాన్ని మొత్తాన్ని తీసుకున్నాడు తర్వాత సత్వోత్సాహములు లేక నానాడాహారము సహితము జాలక దిగులుబడి కృషించి మెల్లమెల్లగా సంచరించుచుండగా దీని తర్వాత ఎప్పుడైతే నా రంధ్రాన్ని అతను తవ్వి తీసుకున్నాడో ఆ రోజు నుంచి సత్వ ఉత్సాహములు సత్వము అంటే బలము ఉత్సాహము అంటే చే పని చేయాలన్నటువంటి కోరిక ఇవి రెండు లేక నానాడు ఆహారము సహితము అంటే రోజు రోజుకి నానాడు అంటే రోజు రోజుకి నాడు ప్లస్ నాడు నానాడు ఆమె రేట్ కాబట్టి రోజు రోజుకి ఆహారము సహితము అంటే ఆహారము కూడా సంపాదించుకొనజాలక సంపాదించుకోవడానికి వీలులేక సంపాదించుకోలేక దిగులు పడి కృషించి బాగా దిగులు పడిపోయిందంట కృషించిపోయాంట మెల్లమెల్లగా కృషించిపోయి మెల్లమెల్లగా సంచరించుచుండగా చిన్న చిన్నగా తిరుగుతున్నాడు అప్పుడున్నంత ఉత్సాహం లేదు అప్పుడున్నంత బలము లేదు గబగబా వచ్చి ఒక్కసారిగా చిలుకోయ్య మీదకెళ్ళి ఆహారం తీసుకుని వెంటనే వెళ్ళిపోయే హిరణ్యకుడు ఇప్పుడు మాత్రం అంత శక్తి లేదంట అంత ఉత్సాహం లేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తిరుగుతున్నాడు అంటే మనిషి తన సంపాదన పోగొట్టుకున్న వెంటనే తను నిజంగానే బలహీనుడైపోతాడు ఎప్పటి నుంచో హిరణ్యకుడు బాగా సంపాదించుకున్న సంపాదన అంతా పోయింది కాబట్టి ఇప్పుడు అతని దగ్గర బలం లేదు అక్కడ కానీ సంపద కానీ ఉంటే తన ఆహారం కానీ అడుగుంటే ఇక్కడ దొరకపోతే నాకు ఆహారం ఉందన్న ధైర్యం ఉండేది అప్పుడు అది ఈజీగా ఎగురుతుంది దాంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోయేది ఇప్పుడు పైకి ఎగిరేంత ఉత్సాహం లేదు ఎందుకంటే వెనక తనకి బలం లేదు కాబట్టి అంతకు ముందున్నటువంటి బలం లేక మెల్లమెల్లగా సంచరిస్తుందండి సంచరించడం అంటే తిరుగుతుంది అలా తిరుగుచుండగా చూచి చూడాకర్ణుడు ఇట్లనియే అలా మెల్లమెల్లగా తిరుగుతున్న నన్ను చూచి చూడాకర్ణుడు ఇలా అన్నాడు అంటే ఇప్పుడు సంపద అంతా ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన ఆనందంతో ఉన్నాడు కాబట్టి నన్ను అంటున్నాడు వెటకారం చేస్తున్నాడు అని అర్థం ధనము గలవాడే బలవంతుడు గుర్తుపెట్టుకో ధనమున్నవాడే బలవంతుడు ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో వాడే బలవంతుడు ఇది అప్పటికి నీతే ఇప్పుడు నీతే ఎప్పుడు కూడా ఇదే మారదు ధనం ఉన్నవాడే ఎప్పుడైనా బలవంతుడు ధనము గలవాడే పండితుడు డబ్బు ఉన్నవాడే తెలివైనవాడు పండితుడు అంటే ఇక్కడ తెలివైన వాడు అని అర్థం ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాడే ఇప్పుడు తెలివైన వాడి కింద మనం లెక్క నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు తెలివైన వాడు అవుతావు నువ్వు తెలివి లేకపోయినా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడినా నువ్వు మాట్లాడిన మాటలో ఏదో ఒక అంతర అర్థాన్ని వెతుక్కుంటుంది సమాజం కాబట్టి డబ్బున్నవాడే తెలివైనవాడు డబ్బున్నవాడే బలవంతుడు ధనము సర్వశ్రేయములకు నిదానము ధనం అనేది డబ్బు అనేది సర్వశ్రేయములకు అన్ని రకాల శుభాలకు అన్ని రకాల మేలులకు నిదానము అంటే కారణము డబ్బు ఉంటే చాలు అన్ని రకాల శ్రేయస్సులు మనకు వస్తాయి అన్ని రకాల సుఖాలు మనకు వస్తాయి అన్ని రకాల ఆనందాలు మనకు వస్తాయి ధనము లేని వాడి జీవనం ఎలా డబ్బు లేని వాడి బ్రతుకెందుకు జీవనము అంటే బ్రతుకు డబ్బు లేని బ్రతుకెందుకు వేస్ట్ వృధా ఈ మూషికము తన ధనము కోల్పోయి కదా ఈ మూషికము అంటే ఎలుక తన ధనాన్ని పోగొట్టుకొని కదా తొంటి జవ సత్వము లుడిగి స్వజాతి సామ్యమును పొందిను అంతకు ముందున్న తొంటి అంటే అంతకు ముందున్నటువంటి జవము అంటే వేగము సత్వము అంటే బలము ఉడిగి అంటే పోగొయి పోయి తగ్గిపోయి అంటే అంతకు ముందున్న వేగం పోయింది బలము పోయి స్వజాతి సామ్యములు పొందెను స్వజాతి స్వ అంటే తన యొక్క జాతి సామ్యము అంటే సమానము కాబట్టి ఇప్పుడు సాటి ఎలుకలతో సమానం అయిపోయింది అది అంతకుముందు చిలుక కొయ్య మీదకు ఎగరగలిగినంత శక్తి కలిగిన ఆ ఎలుక ఇప్పుడు మామూలు ఎలుక మాదిరే తయారైంది ఇప్పుడు అది ఎగరలేకపోతుంది ఎందుకంటే అది తన ధనాన్ని పోగొట్టుకుంది కాబట్టి అర్ధ పరిహీనకు నిరంతరము ఖేదము సంభవించును ఈ పాఠ్యాంశంలో మనకి కొన్ని అమూల్యమైన రత్నాలు లాంటి వాక్యాలు దొరుకుతాయి అవి అందులో ఒకటిది అర్ధ పరిహీనకు నిరంతరము ఖేదము సంభవించును ధనాన్ని పోగొట్టుకున్న వాడికి ధనం లేనివాడికి నిరంతరం అంటే ఎల్లప్పుడూ ఖేదం అంటే దుఃఖము అంటే కలుగుతుంది డబ్బు లేనివాడికి ఎప్పుడు కూడా దుఃఖమే కలుగుతుంది వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ధనము లేని వాడికి ఎప్పుడు కష్టాలే నిరంతరము దుఃఖం కలుగుతుంది నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును నిరంతరం ఇలా దుఃఖిస్తూ ఉంటే బుద్ధిహీనత్వము అంటే బుద్ధి లేనితనము బుద్ధి మందగిస్తుంది ఆనందంగా ఉంటే వాడు ఏ విధంగా అయినా ఆలోచించగలుగుతాడు బాధలో ఉన్నవాడు ఆలోచన ఏం చేస్తాడు కాబట్టి వాడికి బుద్ధిహీనత్వం కలుగుతుంది బుద్ధిహీనత్వము బుద్ధిహీనతం బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిధాగ నది పూరములట్లు వినాశనమునందును బుద్ధిహీనంగానే వచ్చింది అనుకో అంటే బుద్ధి లేనితనం వల్ల అతడు చేసే సమస్త కార్యములు సమస్త కార్యములు అంటే అన్ని పనులు నిధాగ నదీ పూరములట్లు నిధాగ నదీ పూరము ఎండిన నీరులాంటి ఎండిన నీరు లేని నది అయినట్లుగా వినాశనము నందును ఏ పని చేసినా నీరు లేని నదిలాగే తయారవుతాయి నీరు లేని నది దేనికి పనికిరాదు నదికి నీరుంటేనే ఆ నది ఉపయోగకరం కానీ నీరు లేని నది ఎలా ఉపయోగకరం అవుతుంది కాబట్టి ధనం లేకపోతే దుఃఖం కలుగుతుంది దుఃఖం వల్ల ఏమో బుద్ధి లేనితనం వస్తుంది బుద్ధి లేని తనం వల్ల ఏ పని చేసినా సరే నదీ పూరమునట్లు వినాశనము నందును కాబట్టి ఎండిపోయిన నదిలాగా అన్నీ నాశనమైపోతాయి అంటే ఏ పని చేసినా కలిసి రాదు ధనవంతునికే పౌరుషము మేధా సంపత్తియు బంధుమిత్రును కలుగుదురు ఎవడైతే ధనవంతుడు ఉంటాడో వాడికే పౌరుషము ఉంటుంది మేధా సంపత్తి అంటే తెలివితేటలు ఉంటాయి బంధుమిత్రులు కూడా ఉంటారు కాబట్టి ధనమున్న వాడికే ఇవన్నీ లభిస్తాయి ఏమేమి లభిస్తాయంటే పౌరుషము ఉంటుంది మేధా సంపత్తి ఉంటుంది బంధుమిత్రులు ఉంటారు వీళ్ళందరూ వాడికే వస్తారు పుత్ర మిత్ర విరహితుని గృహము మూర్ఖుని చిత్తము శూన్యములు దారిద్ర్యము సర్వశూన్యము అంటే పుత్రుడు మిత్రుడు లేని ఇల్లు కొంతవరకు శూన్యం మూర్ఖుని చిత్తము అంటే మూర్ఖుని మనసు కూడా కొంత శూన్యము కానీ దారిద్ర్యం అనేది సర్వశూన్యం అంటే ఏమీ ఉండదు మొత్తం పోతుంది దారిద్ర్యం వల్ల దారిద్ర్యము కంటే మరణము మేలు ఈ పేదరికాన్ని అనుభవించడం కంటే మరణము మేలు కాబట్టి దారిద్ర్యం కంటే చనిపోవడం మంచిది అది చూడాకన్నుడు హిరణ్యకుడు సూచిస్తున్నాడు నువ్వు ఇప్పుడు దరిద్ర్యంలో ఉన్నావు దీనికంటే చచ్చిపోవడం మంచిది అని చెప్పినట్టుగా మరణము ఆపాత యాతనావహము మరణం అనేది అప్పుడే కలిగినటువంటి వేదన లాంటిది దారిద్ర్యము జీవము తీవ్ర వేదనాకరం మరణం అనేది కొంచెంసేపే వేదన అది చనిపోయేంతవరకే ఆ బాధ ఉంటుంది కానీ దారిద్ర్యం అనేది జీవితాంతం బాధలో ఉంటుంది కాబట్టి దానికంటే మరణం మేలు కదా మరణం కొద్దిసేపే ఉంటుంది బాధ అదే దారిద్ర్యమైతే జీవితాంతము బాధ ఉంటుంది ఇంద్రియముల నామమున బుద్ధిని వచోధోరణిని పురుషుడు తొంటివాడయు ధనము బాసిన క్షణమునే వాడగును ఇది ఇంకొక అ ముత్యము లాంటి నీతి ఇంద్రియముల నామమున అంటే ఇంద్రియాల వాటి యొక్క పేరు వలన బుద్ధిని అంటే బుద్ధి వల్ల వచోధరణిని వచనము అంటే మాట అర్థము వచోధరణి అంటే మాట్లాడే విధానం వల్ల పురుషుడు తొంటివాడయ్యు అంటే ఒక వ్యక్తి అందరికంటే మొదట్లో ఉన్నప్పటికీ మొదటి వాడైనప్పటికీ అంటే ఇంద్రియములు అంటే వాని యొక్క జ్ఞానేంద్రియాల వల్ల బుద్ధి వల్ల మాట్లాడే విధానం వల్ల ఒక పురుషుడు మొదటిలో ఉన్నప్పటికీ ధనము బాసిన క్షణముననే లాతివాడుగును ధనము లేని వెంటనే లాతివాడగునంటే పరాయి వాడైపోతాడు అంటే ఈ బుద్ధి నడవడిక ఇవన్నీ అతన్ని ముందుకు తీసుకొస్తాయి కానీ ధనం లేకపోతే మాత్రం అన్నిటికంటే చివరికి వెళ్ళిపోతాడు అంటే బుద్ధికంటే మాట తీరు కంటే ధనమే ముఖ్యం అవుతుంది ఇది మహా చిత్రం ఇది చాలా విచిత్రమైన విషయము అని పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నుడై ఇట్లు చింతించి తిని అని ఆ పరివ్రాజకుడు అంటే సన్యాసి చెప్పగా విని నేను విని మిక్కిలి కిన్నుడనై చాలా దుఃఖించి ఇట్లు చింతించి తిని ఈ విధంగా నేను ఆలోచించడం మొదలు పెట్టాను అని హిరణ్యకుడు అన్నాడు అంటే మొత్తం మీద చూడాకర్ణుడు మాటల ద్వారా తెలిసింది ఏంటంటే ఉన్నవాడే గొప్పవాడు కాబట్టి ధనము లేకపోతే చనిపోవడం మంచిది అంతే తప్ప ధనము లేకుండా జీవించకూడదు అని చూడాకర్ణుడు అన్నాడు ఆ మాటలు విని మన హిరణ్యకుడు చాలాసేపు బాధపడి ఇలా ఆలోచించాడు ఇది మొదటి భాగం తర్వాత రెండవ భాగాన్ని చూద్దాం